గౌరవనీయులు మీ అందరి ఆశిస్సులతో మన కాబోయే శాసనసభ్యులు మిత్రులు మాణికరావు గారికి మన ఎంపీ గౌరవనీయులు బీబీ పాటిల్ గారికి నరోత్తమన్న గారికి మా ఉమాకాంత్ పటేల్ గారికి దేవి ప్రసాద్ అన్న గారికి గౌరవనీయులు వేదిక మీదున్న మా సీనియర్ నాయకులకు ఎంపీపీలు జెడ్పీటీసీలు పార్టీ అధ్యక్షులు మా సర్పంచులు ఎంపీటీసీలు మరి పార్టీ నాయకులకు మా జనాసంఘం అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ కార్తీక పౌర్ణమి చాలా శుభదిన మంచి రోజు ఈ కార్తీక పౌర్ణమి సాక్షిగా మీరందరూ కూడా పనిచేసే మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీకు తెలియని కాదు ఇక్కడ బాగారెడ్డి గారు పోయి గీతారెడ్డి వచ్చిండ్రు గీతారెడ్డి గారు పోయి ఇంకొకరు వచ్చిండ్రు కానీ ఈ జరా సంఘానికి ఈ జహీరాబాద్కు వెలుగులు నింపింది మన కేసీఆర్ మన బీఆర్ఎస్ పార్టీ ఎంత మంది వచ్చిపోయినా గా తాగడానికి నీళ్ళన్ని ఇచ్చిండ్రా అక్క ఇలా కేసీఆర్ వచ్చినాక ఏ చెల్లె అక్క బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా మంచినీళ్ళ కష్టాలు తీర్చింది మన బీఆర్ఎస్ పార్టీ మన కారు గుర్తు కరెంటు ఏ పక్క రాష్ట్రంలో గీన్నే బార్డర్ మీద కర్ణాటక ఉన్నది ఆడ కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిచింది ఆరు నెలల కింద ఇవాళ ఏమైంది కరెంటు కథమైపోయింది బేనం మీకెళ్ళి పోయిలబడ్డట్టు అయింది కర్ణాటక వాళ్ళ పరిస్థితి ఇవాళ మన దగ్గర పొద్దుందాక మంచిగా మీ బాయి కాడ బోరు కాడ ఫుల్గా కరెంటు ఇస్తున్నాడు మన కేసీఆర్ ఇంతకుముందు ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దొంగరాత్రి కరెంటుతో ఎంత బాధలు పడ్డాం ఎరువు బస్తాల కోసం ఇబ్బంది పడ్డాం కరెంటు కోసం ఇబ్బంది పడ్డాం కానీ కేసీఆర్ వచ్చినాక నీ బాయి కాడ బోరు కాడ ఫుల్గా ఫ్రీగా కరెంట్ ఇస్తుండు కదా పక్కనే కాంగ్రెస్ గెలిచింది ఏమైంది అలా మూడు గంటల కరెంటు కూడా వస్తలేదు మొన్న డీకే శివకుమారు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు ఏ యువసానికి గింత కరెంట్ అవసరం లేదు ఐదు గంటలు ఇస్తే జాలు మస్తుందట మస్తుందా ఎన్ని గంటలు కావాలి మరి కాంగ్రెస్ వాడు ఐదు గంటలు జాలంటుండు ఎవరైనా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఐదు గంటల కరెంటుకు మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది కర్ణాటక లెక్క మనం కూడా ఆగమైతాం మనకి ఇవాళ ఇరవై నాలుగు గంటలు పొద్దున్న కరెంటు కావాలంటే మన కారుకు మన కేసీఆర్ కు ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏమైంది కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అని ఊరిచ్చిండ్రు ఇదే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రోజు తిరిగిండ్రు కర్ణాటకలో నమ్మి ఓటేసిన పాపానికి ఐదు గ్యారెంటీల మాట దేవుడేరు కానీ ఉన్నాయి ఊసిపోతున్నాయి రైతు బంధు బంద్ చేసిండ్రు కర్ణాటకలో పిల్లల స్కాలర్షిప్పుల్లో ఎనభై శాతం పెట్టిండ్రు కరెంటు ఎనిమిది గంటలకే నాలుగు గంటలకే వచ్చింది బస్సులు బంద్ అయిపోయినాయి ఉన్నాయి ఆగమైపోయింది కర్ణాటక మరి మనం ఆగమైదామా ఇలా ఆడ రాహుల్ గాంధీ పోయి ఏం చెప్పిండు మేము వంద రోజుల్లో రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు నింపుతామన్నారు ఇప్పుడు వంద రోజులు కాదు నూట ఎనభై రోజులు అయింది ఒక్క ఉద్యోగం అని ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వచ్చి నాటకాలు ఆడుతున్నాడు రాహుల్ గాంధీ ఈడ మీటింగ్ పెడుతుండు నువ్వు మీటింగ్ పెట్టాల్సింది ఇక్కడే కాదు రాహుల్ గాంధీ మాట ఇచ్చిన కర్ణాటక యువతులతో విద్యార్థులతో మీటింగ్ పెట్టు ఆడ మాట తప్పినావు ఓట్లు డబ్బలు పడంగానే ఓడదాట దాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప కథ ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కర్ణాటకలో ఎందుకు రాహుల్ గాంధీ జాడలేదు ప్రియాంక గాంధీ పత్తలేదు ఓట్లు డబ్బల పడ్డే ఢిల్లీలో పడ్డరు కానీ అదే మన కేసీఆర్ రెండు వందల పెన్షన్ రెండు వేల ఇవ్వలేదా అక్క ఆడవీళ్ల పెళ్లికి లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా బాయి కాడ కరెంట్ ఇచ్చిండా లేదా రైతు బంద్ ఇచ్చిందా లేదా రైతు బీమా వచ్చిందా లేదా మంచినీళ్ళు వస్తున్నాయా లేవా బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ వస్తుందా లేదా మరి ఇవన్నీ నిజం కదా కాంగ్రెస్ వాళ్ళ జూటా మాటలు ఎంత కుళ్ళు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఇలా రైతు బంధు డబ్బులు కావాలని మన కేసీఆర్ మనకి ఇచ్చిండు ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా ఒక రూపాయి ఇయ్యలే కేసీఆర్ పోయిన తాప ఎకరానికి ఎనిమిది వేలు ఇచ్చిండు ఈ తాప పదివేలు ఇచ్చిండు ఇచ్చిండా మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు యాసంగి పంటకి ఇప్పుడు రైతు బంధు వద్దని ఎన్నికల కమిషన్లో దరఖాస్తు పెట్టిండ్రు అదే విధంగా మొన్నొక ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంద్ అనేది దుబారా అన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు అంటాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు రైతు బంద్ ఇస్తుండు అంటుండు మా రైతులు బిచ్చగాళ్ళే కనబడుతున్నా మీకు పెట్టుబడి సాయం చేస్తున్నాడు రైతులు అప్పులు తెచ్చుకోవద్దు బస్తాలకో దుక్కి దున్నడానికో ఎకరానికి పదివేలు కేసీఆర్ ఇస్తే ఇది బిచ్చమేసినట్టు అని కాంగ్రెస్ వాడు మాట్లాడుతుండు నిన్న నిన్నగాక మొన్న ఎలక్షన్ కమిషన్ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా రైతు బంధుకు అనుమతి ఇచ్చింది నేను ఎక్కడో మీటింగ్ మాట్లాడి న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది ఎన్నికల కమిషన్ రైతు బంధు క్లియరెన్స్ ఇచ్చింది యాసంగి పంట పైసలు పడతాయి అన్న ఇలా నేను కొత్త విషయం ఏం చెప్పిన రైతు బంధుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది ధర్మం గెలిచింది అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఎన్నికల క్యాంపెయిన్ కు చైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు దాని మీద దరఖాస్తు ఇచ్చిండు ఎలక్షన్ కమిషన్ హరీష్ రావు రైతు బంధుకు పర్మిషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ అని అంటున్నాడు దీన్ని ఆపాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కు దరఖాస్తు పెడితే ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆపమని చెప్తున్నారు అంటే ఏందన్నట్టు నోటి కార్డు బుక్కని ఎత్తగొడుతుందా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఇయ్యరు ఇస్తున్న కేసీఆర్ కు అడ్డం పడతారా బిడ్డ ఎన్ని రోజులు ఆపుతారా నాయన మీరు ఆప్తే మూడు తారీఖు దాకా ఆపుతారు మూడు తారీఖు తర్వాత మళ్ళీ ఉండేది మా కేసీఆర్ మూడు తారీఖు తర్వాత మళ్ళా రైతు బంధు పైసలు టింగు టింగు టింగున మా అకౌంట్లో పడతాయి బిడ్డ మీరు మీకు మాత్రం రైతులు గుణపాఠం చెప్తారు మాది రైతులతో ఓటు బంధం కాదు మాది పేగు బంధం తెలంగాణ రైతులతో మేము ఓట్ల కోసం చెప్పలే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలే రెండు వేల పదిహేడులో రైతు బంధు ఇచ్చినాడు ఏం ఓట్లు నేను ఇచ్చిండు ఓట్ల కోసం ఇవ్వలే ప్రేమతో ఇచ్చిండు తెలంగాణ రైతులతో కేసీఆర్ది ది బంధం అదే విధంగా పదివేలు చేస్తా అంటే పదివేలు చేసిండు ముంగటికి కేసీఆర్ ఈ తాప గెలవగానే పదహారు వేలు చేస్తా అన్నాడు పదహారు వేలు చేస్తాం ఇదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఎగబెట్టింది రైతు బంధు మొత్తానికే బంద్ చేసింది ఈడ కూడా ఏం కుట్ర చేస్తున్నారు ఎకరానికి ఏరట వాళ్ళు ప్రతి రైతుకు పదిహేను వేలు ఏడాదికి ఇస్తామని నకలు కొట్టిరు మన స్కీమ్ను నకలు కొట్టే కొట్టిరు కానీ నకలు కుబి ఏ కాంగ్రెస్ వాళ్ళకు అకలనయ్యే నకల్ బి పూరా నై మారా కేసీఆర్ ఏమంటుండు ఎకరానికి పదహారు వేలు ఇస్తా రెండు ఎకరాలుంటే ముప్పై రెండు వేలు మూడు ఎకరాలుంటే నలభై ఎనిమిది వేలు ఇస్తా అని కేసీఆర్ అంటుండు కాంగ్రెస్ వాడు ఏమంటుండు ఎకరం కాదట రైతుకు ఏడాదికి పదిహేను వేలు ఇస్తాడట అంటే నీకు రెండున్నా పదిహేనే ఒకటి ఉన్నా పదిహేనే మూడున్నా పదిహేనే మూడు ఉంటే కేసీఆర్ ఎంత ఇస్తాడు మరి జాగ్రత్తగా ఆలోచించండి అది కూడా ఇస్తాడో కర్ణాటక లెక్క ఆ పది అని కూడా ఎగబెట్టడం కేసీఆర్ అయితే పక్కా కదా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు పదకొండు సార్లు ఇచ్చిండు రైతు బంధు పైసలు బరాబర్ ఇస్తాడు కేసీఆర్ అందువల్ల ఇక్కడ ఉండే మా కార్యకర్తలు ఇంటింటికి పోవాలి రైతు బంధు మీద కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి నోటి కాడ బుక్కను ఎత్తగొట్టినా కాంగ్రెస్ పార్టీని గ్రామ పొలి దాకా తరిమి కొట్టే విధంగా మీరు ఇవాళ ప్రజలను రైతుల్ని సమాయత్తం చేయాలి ఇంత దుర్మార్గమా ఇవాళ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి వచ్చే రైతు బంధును రాకుండా చేసిన కాంగ్రెస్ కు ఓటుతోనే పోటు పడవాలని మా తెలంగాణ రైతులకు నేను పిలుపునిస్తా ఉన్నా తెలంగాణ రైతులారా ఈ కాంగ్రెస్ కుట్రలను తిప్పండి కొట్టండి కరెంటు మూడు గంటలు జాలంటాడు రైతు బంధు వద్దంటాడు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతులకు అన్యాయం చేస్తుంది మన రైతు బిడ్డ కేసీఆర్ కేసీఆర్ రైతుల కోసమే ఆలోచించిండు ఎరువు బస్తాలకు తిప్పలేకుండా చేసిండు పెట్టుబడికి సాయం చేసిండు పండిన పంటంతా ఇవాళ కేసీఆర్ కొంటున్నాడు అదే విధంగా కరెంటు కూడా మంచిగా ఇచ్చిండు మన కేసీఆర్ మళ్ళా కాంగ్రెస్ వస్తే ఆగమైతాం ఒకటే విషయం సీదా సీదా ఇవాళ కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది రైతు బంధు రావాలంటే కాంగ్రెస్ పార్టీ కతం కావాలి కాంగ్రెస్ కథం కావాలన్నా రైతు బంధు కథం కావాలన్నా సో ఇవాళ రైతు బంధు రావాలంటే కాంగ్రెస్ కథం కావాలి కాంగ్రెస్ వస్తే రైతు బంధు అవుతుంది రైతుల్లారా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మనం చేస్తా అదే అదేవిధంగా మా అక్క చెల్లెలు ఉన్నారు ఇవాళ రెండు వేల పెన్షన్ వస్తే మా అక్క చెల్లెలు కొద్దిగా సంతోషంగా బతుకుతున్నారు ఇవాళ ఇంత ఏ ఊళ్ళో పోతే వాళ్ళ దగ్గర పైసలు దొరుకుతాయో దొరికాయో కానీ అర్ధరాత్రి అవసరం పడితే ముసలి దగ్గర తెలితే ఏమన్నా ఎందుకంటే కేసీఆర్ రెండు వేలు ఇచ్చినాక పదిహేను వందలు ఖర్చు పెట్టుకున్నారు రోగమో నొప్పో ఏ కాలం ఎట్లనో అని ఒక ఐదు వందలు దాచుకున్నారు ఇరవై ముప్పై వేలు అయితే దాచుకున్నారు కానీ కేసీఆర్ ఈ తాప ఏమంటుండు రెండు వందలు వెయ్యి అంటే వెయ్యి చేసిండు వెయ్యిని రెండు వేలు అంటే రెండు వేలు చేసిండు ఈ తాప మాణిక్యరావు సార్ గెలవంగానే రెండు వేలను ఐదు వేల రూపాయలు నెల నెలా ఇద్దామంటుండు రెండు వేలు వస్తేనే మంచిగా చూసింది ఐదు వేలు వస్తే ఎంత మంచిగా చూస్తుందో మా అవ్వ కూడా ఇంత చెవుల కమ్మలో మెడలైన గుండ్లన్న చేయించుకుంటుంది ఇక ఇలా ఐదు వేలు పెన్షన్ కావాలనా కావాలంటే మన కారుకు మన కేసీఆర్కి వెయ్యాలి ఎందుకంటే ఇచ్చి చూపిండి కదా రెండు వందలు రెండు వేలు చేసింది కేసీఆర్ రేపు బరాబర్ ఐదు వేలు కూడా చేస్తాడు మన కేసీఆర్ విధంగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రేపు మాపేనా పైసలు ఇట వస్తారేమో వాడితే ఒక్కనాడు ఇస్తాడు చెల్లె మన కేసీఆర్ నెలకు ఐదు వేలు ఇస్తాడు కదా ఒక్కనాడు ఇచ్చేది చూసుకుందామా నెల నెల బతికే చూద్దామా ఆలోచన చేయండి అట్లే మా మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి ఇదేంటిది ఇప్పటికి మీ కళ్యాణ లక్ష్మి అంటే తెలుసు ఆరోగ్య లక్ష్మి అంటే తెలుసు కేసీఆర్ కిట్ అంటే తెలుసు ఇప్పుడు సౌభాగ్య లక్ష్మిస్తా అంటుండు కేసీఆర్ ఏందంటే ఇంటి యజమానురాలైన అక్కకు చెల్లెకు నెల నెల ఆసరా పెన్షన్ ఇచ్చినట్టు నెలకు మూడు వేల రూపాయలు మీ పేరు మీద బ్యాంకులో వేస్తాం ఇది ఆ ఆ చెల్లెకు ధైర్యంగా బతకగలుగుతుంది అట్లే బీజేపోడు పూగురు తోడు సిలిండర్ ధర నాలుగు వందలకేలు వెయ్యి చేసిండు ఈ సిలిండర్ను ధరలు తగ్గించి పేదలకు నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉన్నాం రేషన్ షాపులో బియ్యం తెచ్చుకుంటున్నారా తెచ్చుకుంటున్నారా కరోనా వచ్చినప్పుడు పది కిలోలు ఇచ్చిండు సార్ కాపాడుకున్నాడు ఈ తాప ఏమంటుండంటే మరి కొంతమంది ఏమో బియ్యం తింటున్నారు పాపం గరీబోలు కొంతమంది దోషపిండి చేసుకుంటున్నట్టున్నారు కొంతమంది ఏమో అమ్ముతున్నట్టున్నారు కదా ఆటో తయారు ఉంటుందట కదా వెనకనే ఎంత పద్దైందా ఇరవై ఆయడా రూపాయికి అరవై డెబ్బై పైసలు తింటారు పాపం ఒక ఇరవై ముప్పై శాతం వాళ్ళు అమ్ముతూర ఎంత పదే ఇరవై ఇరవై అమ్మా అయితే మన కేసీఆర్ ఏమంటుండంటే ఈ కడుపు నిండా పేదలు తినాలి ఈ అమ్ముకుని వద్దు ఈ బ్రోకర్లద్దు ఈ ఆటోలద్దు ఈ తాప మన మాణిక్యరావు సాబ్ కారు గుర్తు గెలవంగానే మీ అందరికి రేషన్ షాపుల్లో సోనా మసూర్ బియ్యం సన్న బియ్యం పాత బియ్యం ఇద్దామంటుండు కావాలా ఎంతమందికి కావాలి శైలా ఒకట చూస్తా సోనా మసూర్ బియ్యం ఎందరికి కావాలి రైట్ సంతోషం అయితే మరే ఎంఐఎం బై జర జర ఎంఐఎం కేర దోస్త్ జర్రా మినిట్ సో అందరం కూడా మరి సోనా మసూర్ కావాలంటే మన కారు గుర్తు మీద ఓటేసుకోవాలి దయచేసి మరవద్దు ఇలా సన్న బియ్యం ఇస్తా అంటుండు కేసీఆర్ సౌభాగ్యలక్ష్మి ఇస్తా అంటుండు ముసలోళ్ళ పింఛన్ను ఐదు వేలు అంటుండు ఆడవీళ్ళకైతే కళ్యాణ లక్ష్మికి లక్ష రానే బట్టే మీ దావఖాన మంచిగా అయిందా లేదా ఇప్పుడు జైరాబాద్ దావాఖాన మున్పట్లెక్కుందా మంచిగా అయిందా అటు సంగారెడ్డి పోయినా ఇటు జైరాబాద్ పోయినా వెనుకట కాంగ్రెస్ వాళ్ళు ఉండగా నేను రాను బిడ్డ సర్కారు దావాఖానకు అని పాట వచ్చింది రాలే ఇప్పుడేమంటున్నారు ఏమంటున్నారు పోదాంపద బిడ్డ సర్కారు దావాఖానకు అన్నంత మంచిగా అయిందా లేదా ఎవరన్నా ప్రైవేట్ చెల్లె ఇప్పుడు మంచిగా సర్కారు దావాఖాన పోతే బిడ్డ కాన్పు చేస్తుండ్రు కేసీఆర్ కిట్టిస్తుండ్రు ఆటో కిరా లేకుండా తల్లిని పిల్లని తెచ్చి జరా సంఘం కాడ ఇంటికాడ నించిపోతలేరు సవలత్ అయిందా లేదా ఇవాళ గరీబోళ్లకు ఐసీయూ పెట్టినాం డయాలసిస్ సెంటర్ పెట్టినాం అన్ని రకాల సౌకర్యం చేసి పేదలకు ధైర్యం ఇచ్చింది సర్కారు దావఖానయ్యాల అంటే కేసీఆర్ వచ్చినాక కొన్ని మంచి పనులు అయినాయి ఇప్పుడు సంగమేశ్వర దేవుని దగ్గర పోయి పది మొక్తం అన్ని ఒక్కసారి అయితే చెల్లే అయితే ఐదో ఆరో ఏడో అయితే పది మొక్తే కేసీఆర్ కూడా పది చెప్పిన కాడ ఒక ఏడైంది చేసిండి కదా చెల్లె దావాఖానే మంచిగా రెండు వేల పింఛన్ వచ్చే కళ్యాణ లక్ష్మి వచ్చే కేసీఆర్ కిట్ వచ్చే రైతు బంద్ వచ్చే రైతు బీమా వచ్చే కరెంటు వచ్చే మంచినీళ్ళు వచ్చే ఓ పదిగల్లా చేసిండు ఇంకో ఓటో రెండో బాకీ ఉన్నాం ఇంట్లో ఇంత కరోనా పడ్డది రెండేళ్ళు కరోనా పడుట్లా ఖర్చు ఎక్కువైంది ఆమ్ కమ్మైంది జర కృత్యమైంది సంసారం అయినా కూడా అయినా కూడా తీస్తా ఉన్నాం ఈ తాప అన్న గెలిపిండ్రి నేను ప్రత్యేకంగా ఈ జరా సంఘానికి జహీరాబాద్కు ఒక ఆరు వేల డబుల్ బెడ్రూమ్లు ఇప్పించి పేదలందరికీ ఇల్లు కట్టేస్తా గా పని తప్పకుండా చేద్దాం గా ట్రెండే మేము బాకీ ఉన్నాం గా అవి కూడా చేస్తాం అట్లనే మన సంగమేశ్వరుడు పేరు మీద ముఖ్యమంత్రి గారు మన సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స్టార్ట్ చేసినాం అదేంటిది ఇప్పుడు మీ ఇంట్లో నల్లదిప్పితే నీళ్ళు వస్తున్నాయి కదా రేపు గట్లనే మీ పొలం వాకిట్లోకి గోదావరి నీళ్లు తెచ్చి రెండు పంటలు పండేటట్టు చేస్తాం ఇప్పుడు ఏంది మనకు కాలం అయితేనే వేస్తున్నాం బాయిల నీళ్లుంటేనే చెరుకు పెడుతున్నాం రేపు కాలమైనా కాకపోయినా వాన వడ్డా పడకపోయినా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా కాలువలు తవ్వి గోదావరి నీళ్లు తెచ్చి మా రైతన్నల కాళ్ళు గడుగుతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం వచ్చిన ఇప్పుడు దగ్గర దగ్గర నర్సాపూర్ దాకా వచ్చింది కాలువ నర్సాపూర్ నుంచి మన సంగారెడ్డి మన జోగిపేటలోని సింగూర్ల పడుతున్న నీళ్లు పడంగానే దాని వెనకెళ్ళి బ్యాక్ వాటర్లకే లిఫ్ట్ పెట్టి ఆ నీళ్లు మన జహీరాబాద్ లో లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చి మా రైతన్నల రుణం తెచ్చుకుంటాం ఇంకా పని కావాలంటే మాణిక్యరావు సార్ గెలవాలి కానీ మరి ఇంకోళ్ళు గెలిస్తే అవుతుందా ఎందుకంటే ఇలా అవునన్నా కాదన్నా తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి మన కేసీఆర్ మన జహీరాబాద్ లో కూడా కేసీఆర్ పెట్టిన మనిషి గెలిస్తే మన పని మంచిగా అవుతుంది దున్నపోతు గడ్డేసి బర్రెని పాలిమంట ఇస్తుందా ఆగం కాదా అందువల్ల మన మాణిక్రం గెలిపించుకుందాం మన పనులు మంచిగా చేసుకుందాం కాంగ్రెస్ నమ్మితే రిస్కుల పడతాం వాడు ఇత్తడో ఇయ్యడో ఇప్పుడు కర్ణాటకాల కరెంట్ ఎగబెట్టే రైతు బంద్ ఎగబెట్టి స్కాలర్షిప్ల కోత పెట్టే బస్సులు బంద్ పెట్టే మనం గట్ల ఆగమైదామా ఎందుకు మంచిగా మనకు కేసీఆర్ నమ్మకం కేసీఆర్ అంటే విశ్వాసం మంచిగా కేసీఆర్ ఉండగా రిస్కుల పడదామా రిస్క్ వద్దంటే ఏం చేయాలి కారు గుద్దాలి రిస్క్ వద్దంటే ఏం చేయాలి రిస్క్ వద్దు రిస్క్ వద్దు రిస్క్ వద్దు రిస్క్ వద్దు రిస్క్ వద్దు ఎందుకంటే ఏం రిస్క్ వాడు కరెంట్ ఇస్తాడో ఇయ్యడో రిస్క్ వాడు రైతు బంధు కర్ణాటక లెక్క ఎగబెడతాడో ఇస్తాడో రిస్క్ కేసీఆర్ వస్తే నీళ్ళు వస్తాయో రావో రిస్క్ కే వీళ్ళ కాంగ్రెస్ వాడు వస్తే మళ్ళా కర్ణాటకలు ఎగబెట్టినట్టు ఉన్న నౌకర్లు ఎడగొడతాడో ఎగరగొడతాడో రిస్కు ఈ రిస్కుల వాడు అవసరమా మనం ఇవాళ మంచి ఇంకా రేపు బియ్యం ఇస్తా అంటుండు మంచిగా ఐదు వేలు చేస్తాను ఇంకా ఐదు వేలతో తింటాం కదా ఇంత మంచిగా నడిచే సంసారంలా ఈ కాంగ్రెస్ వాళ్ళ చేతులు పెట్టుడేందుకు రిస్కుల వాడు ఎందుకు పడదామా అంతే రిస్క్ వద్దంటే కారుకు గుద్దుతే మళ్ళా మన సంసారం మంచిగా జరుగుతుంది దయచేసి ఆలోచించండి అదేవిధంగా ఇంకొక విషయం మీరందరూ కూడా ఇవాళ ఇక కాంగ్రెస్ అయిన ఒక ఆయన పోటీకి నిలబడ్డాడు మా మాణిక్యరావు సార్ మీద ఏ ఊరైనది ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరంటే మా ఎమ్మెల్యే మావోడు మంచోడు మాతో కలిసిమెలిసి ఉంటాడు మా జైరాబాద్లో ఉంటాడంటారా మా ఎమ్మెల్యే ఎవరంటే అంటే పక్క ఊరు అయినా ఇక పక్కపోంట ఉంటాడు మా ఎమ్మెల్యే వికారాబాద్లో ఉంటాడని చెప్తారు ఎవడన్నా మన ఎమ్మెల్యే మన జైరాబాద్లో ఉండాలి మన లోకల్లో కావాలి అన్నదండ మన ముద్దు ముద్దుబిడ్డ కదా ఈ మాణికరావు మన ఇంటిోడు కాదే మన జరాసంఘం ముద్దు బిడ్డ మన జైరాబాద్ ముద్దు బిడ్డ మన మాణికరావు గెలవాలన్నా పక్కు రోడ్డు గెలవాలన్నా రేపేమో పని పెడతా వికారాబాద్ పోదామా మాణికరావు పిలిస్తే వాళ్ళతాడు గట్టిగా సీటు కొడితే వచ్చిపోతాడు కదా అందువల్ల అందరు కూడా మంచిగా మనం చేసుకుందాం ఇవాళ మా పటేల్ సాబ్ ఒక రిక్వెస్ట్ కోరుతూ ఉన్నాడు జర ఇక్కడ మా జెడ్పీటీసి గారు మా తమ్ముడు ఏమంటుండే నరేష్ భాయ్ ఈడ మాకు చదువుకోవడానికి పిల్లలకు ఒక జూనియర్ కాలేజ్ ఒక డిగ్రీ కాలేజ్ వస్తే లాభం అవుతుందని అడుగుతా ఉన్నాడు మాణికరావు సాబ్ను గెలిపియండి మా తమ్ముడు నరేష్ కోరినట్టు మా పటేల్ కోరినట్టు తప్పకుండా ఈడ కాలేజ్ ఏర్పాటు చేపిస్తాను మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మన గుళ్ళల్లో सीआर वा अन्नी गु पूज का ने पद वेल रूपये देव दैवेद्यम बेस्ट रोजुजना मन के सी केसीआर अटने हमारे इमाम मोजम साहब लोगों के लिए भी सत्रह हजार लोगों को केसीआर साहब ने हर महीने में अभी पांच हजार दे रहे अभी हम जीतने के बाद ये दस हजार हम करने वाले हैं तमाम भाइयों ये कहां से आया बीजेपी से आया ये कांग्रेस का कैंडिडेट कहां से आया कल तक मोदी के साथ था अभी कांग्रेस में आया अगर से गलती में जीत गया फिर जाता मोदी के पास वहीं से आया ना ये अब यहां मुसलमान का वोट नहीं गिरता के इसमें घुस गया हम उतना होशियार नहीं है क्या यहाँ वोट लूटने के लिए इसमें घुसा फर्क जीतने के बाद फिर भागता उधर एक बार बीजेपी में जाके आए सो आदमी को वोट डालते हम ये केसीआर साहब सेक्यूलर है मानिक राव साहब खुद एक सेक्युलर लीडर है आपके अच्छी एमएलए हैं है ऐसे एमएलए को आप जिताना चाहिए आज तीन माइनॉरिटी स्कूल लगे जहीराबाद में के साहब अच्छा आप ईदगाह के लिए भी हम आगे इंतजाम कर रहे हमारे तनवीर भाई ने मुझे बोला एक ईदगाह का अच्छा इंतजाम होना जहीराबाद में बोल के जरूर हम करेंगे कब्रस्तान के लिए भी अच्छा जमीन दिलाया जो भी है हम मिलके रहेंगे मैं आपके साथ हूं జరా మాణికరావు సాబ్ కు బడి మెజార్టీ సే ఏ నంబర్ పే కార్ కె నిశాన్ ఓట్ దేకే ఇంకు జియే జై తెలంగాణ సరలే ఈ రకంగా అందరం కూడా మంచిగా చేద్దాం సో ఓకే మనది మాణికరావు గుర్తు పైననే ఉంటది ఫస్ట్ నెంబర్ మీద ఈ ఒకటి మీద ఉత్తంగానే కీ కీ అని నాకు కొత్త గట్టిగా ఒకటి మీద ఒత్తుతే ఏమైందంటే మొదట్లో ఉన్నాడు మొదట్లోనే వస్తాడు గ్యారంటీ మంచి మెజార్టీతో మన మాణిక్యరావు సాబ్బును గెలిపించాలని కోరుతూ జయ తెలంగాణ